కానీ ఇప్పుడు సంక్లిష్టతలు ఎలా ఉన్నాయంటే చాలా వేగంగా మారుతున్నాయి. మనం ఒకదాన్ని స్పందించే లోపల మరొక ఇంకొక సంక్లిష్టత మలుపు తిరుగుతోంది, ఏర్పడుతోంది. కాబట్టి ఇప్పుడు అలాంటి రాయడానికి వీలవుతుందా? ఒక మీరు రాయదలుచుకున్నది రాయడానికి సార్ అవకాశం ఉంటుంది అని ఇంకొక లాంగ్ పోయం రాయాలమ్మా. ఈ మోడర్న్ కాంప్లెక్సిటీ నుంచి, ఈ పోస్ట్ గ్లోబల్ సిచ్యువేషన్ నుంచి చాలా మార్పులు వచ్చినాయి కదా, రాయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో లోకానికి తెలియాలి కదా, ఏ ఘర్షణకు లోనవుతున్నాను, ఏ తాకిడికి నేను లోనవుతున్నాను, ఆ దుఃఖ భారం ఎంతదో లోకానికి తెలిసానికి ఓ పోయం రాయాలి. మీ దుఃఖానికి, ఆనందానికి, ఆవేశానికి అన్నిటికీ కవిత్వాన్ని మీరు మార్గంగా ఇంకేం మార్గలు అంత గాఢంగా కవిత్వాన్ని ఫీల్ అయితే తప్ప మీ అంత బాగా కవిత్వం రాయలేరు అనుకుంటా కూడా. చూద్దాం ఎవరైనా అంతేనమ్మా, రాసేవాళ్ళు ఇప్పుడు ఒక క్లాసులో పిల్లలకు చెబుతారు, అనుభవించటం నేర్చుకోండి. మీరు టిఫిన్ తింటున్నారు, టోటల్గా మనసు పెట్టు తిన్నప్పుడు అనుభవం ఒళ్ళు కాకుండా తినటంలో లాదు. ఆ జీవితం అంటే ఏమి లేదురా, టోటల్గా స్వీకరించటం, సమగ్ర అనుభవం అంటే మీ అనుభవాన్ని మీరు సేకరించటం. ఆనందం అంటే ఏమి లేదు, అనుభవాన్ని స్వీకరించటమే. అది మా పిల్లలకే కాదు, కవిత్వం రాసే పిల్లలకు కూడా చెప్పాలి. మీ అబ్బాయి కూడా మంచి కవి, మీ అబ్బాయి మార్గం మీదే, శ్రీకాంత్ మార్గం మీదే, మీకంటే భిన్నంగా వెళ్తాడా? నా నుంచి బయటపడటానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ వాయిస్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. కొత్త పుస్తకం వచ్చింది అంటున్నాడు, మరి ఎప్పుడు వచ్చిందో. వాడు ఆ తరానికి సంబంధించిన వాడు ఏ ఘర్షణలు అనుభవిస్తున్నారో మనకు తెలియదు అమ్మా. మా తరం ఒక రకంగా అనుభవించింది, ఒక రకం ఘర్షణ పడింది, ఈ తరం వాళ్ళు ఈ రకం ఘర్షణ పడుతున్నారు అనేది ఈ కొత్త తరం చెబితే తప్ప మనకు తెలియదు. ఐ ఐఎమ్ హోప్ఫుల్ అమ్మా, కొత్త కవులు వస్తారు, మంచి కవులు వస్తారు. ఎన్ఆర్ ఉంటారా, పోతారా, మేజర్ కవులు అవుతారా అనేది పక్కన పెట్టండి. వాడి కాంట్రిబ్యూషన్ ఒక పుస్తకం చాలు, 10 పద్యాలు చాలు, అంతకంటే ఎక్కువ ఆశిస్తు ఏమ్మా. చూద్దాము, లైఫ్ ఈజ్ అలైవ్, లైఫ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఏమ్మా. ఆల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఆర్చ్ వేర్ త్రూ ది గ్లీమ్స్ ఆఫ్ దట్ వరల్డ్ ఫేడ్ అవే వెన్ ఐ వాక్ అని టెనిజన్ అంటాడు యులిసిస్లో. ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఆర్చ్ వేర్ త్రూ ది గ్లీమ్స్ ఆఫ్ దట్ అన్ట్రావెల్డ్ వరల్డ్ ఫేడ్స్ ఫర్ ఎవర్ వెన్ ఐ మూవ్ అని. ఇట్ ఈస్ ఎ ఎటర్నల్ కొటేషన్, అద్భుతంగా అది అనుభూతం అయ్యిద్ది ప్రతి ఒక్కడికి నిత్య సాధన చేసే. మీ అనుభవాలు వింటే ఇదివరకే కవిత్వం రాసిన వాళ్ళు తమ కవిత్వాన్ని పునఃసమీక్షించుకోవడానికి పనికి వస్తుంది, కొత్తగా రాయాల్సిన వాళ్ళు ఎలా రాయాలి అంటే కవులుగా తాము ఎలా ఎదగాలి, ఎలా రూపొందాలి అనేందుకు కావాల్సిన సూచనలు కూడా చాలా ఇచ్చారు. ఇది శివారెడ్డి గారి అక్షరయాత్ర. ఆ కవిత్వాన్ని ఎక్కువ మంది చదవకపోవడానికి, అంటే సామాన్య పాఠకులు గబగబా కథని నవల్ని చదివేయగలరు, కవిత్వాన్ని కొద్దిమంది మాత్రమే చదువుతారు. ఎందుకంటే ముఖ్యంగా అర్థం కాదంటారు, కవిత్వంలో అస్పష్టత ఉంటుంది అంట. అంటే అస్పష్టత అనేది కవిత్వానికి ఒక అనివార్య లక్షణమా మంచి కవిత్వానికి? అంటే అలంకారాలు వాడడం ద్వారా అస్పష్ట వచ్చే అస్పష్టత, లేకపోతే భావాల్లోనే అస్పష్టత, ఎన్ని రకాలుగా ఉంటుంది కవిత్వంలో అస్పష్టత? చాలా పెద్ద ప్రశ్న వేశారు, ఉపన్యాసం చెప్పాలి. ఇప్పుడు 2 రకాల అస్పష్టత ఉందమ్మా. వస్తువుకు సంబంధించిన అస్పష్టత, రూపానికి సంబంధించిన అస్పష్టత. ఈ అస్పష్టత అనేది లోన జరిగేదాన్ని కాగితం పెట్టే ప్రాసెస్లోనే ఎంటర్ అవుతుందేమో అడన్నాడు మొన్న అనువాదాన్ని గురించి మాట్లాడుతూ హిందీ కవి కథన. హిమాలయ పర్వతం ఉంది, సౌందర్యవంతమైంది, అది కాలవలుగా మన చేలో ప్రవేశించటం అని అనువాదం అన్నాడు. అద్భుతంగా చెప్పాడు, అనువాదం అంటూ ఏంటి అని చెప్తానికి వాడు డిఫైన్ చేశారు. అటానే మీ స్పందన, లేకపోతే మీరు అనుకున్నది ఏదో లోన ప్రాసెస్లు అయ్యి, అది కూడా అనువాదమే, అది కాగితంగా వచ్చే ప్రాసెస్లో ఎంటర్ అవుద్ది అస్పష్టత. టోటల్గా వ్యక్తీకరించలేవు ఏ వస్తువును కూడా. భిక్షువర్షీసులు కూడా టోటల్గా వ్యక్తీకరించాడా లేదా? చాలా సాలిడ్ వస్తువు ఉంటుందమ్మా, సాలిడ్ వస్తువుని కూడా వ్యక్తీకరించేటప్పుడు అస్పష్టత ఉంటే భిక్షువర్షి అర్థం కానివాడు కూడా చాలామంది ఉంటారు, ఉంటారు కదా, ఉంటారు. పద్యాలు కూడా అర్థం కానివాడు అంటే రాను అని ఏమవుతుందంటే వస్తువుకు సంబంధించిన అస్పష్టత
క్లియర్ అయితే రూపానికి సంబంధించిన అస్పష్టత రాదు. రాదు. వస్తువే గనక నీకు నిర్దిష్టంగా లేదనుకో ఇంకా అస్పష్టమైంది. హా చెప్పవే. ఏ డ్రెస్ అంటే వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!